అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ గోదాకొలం సింహాన్ని. సో ఇవాళ ఫస్ట్ తెలుగు బిగ్ బాస్ 6 సీజన్ 6 ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అండి. సో ఇవాళ చాలా అంటే చాలా బాగా నాగార్జున తన డ్రెస్ అంతా కానీ చాలా బాగున్నారు నాగార్జున ఇవాళ. ఆయన అఫ్ కోర్స్ కింగ్, ఎప్పుడు బాగుంటారు, ఇవాళ ఇంకా బాగున్నారు మనకి. సో ఆ తర్వాత చూసినట్టయితే గీతు జైలు నుంచి బయటకు వచ్చిందండి. అండ్ మీకు విషయం తెలుసా, పాప ఆమె వెళ్ళేటప్పుడు ఆమెకి ఇక్కడ కొట్టుకుంది, జైలుకి వెళ్ళేటప్పుడు, జైలు నుంచి వచ్చేటప్పుడు కూడా కొట్టుకుంది. మీరు చూసారా పాపం? అయ్యో అనిపించింది, బట్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ కొట్టుకుంది తెలుసా అండి. సో అందుకే నాకు పాపం అనిపించింది తను చూస్తుంటే. సో చూస్తే దెబ్బ తగిలింది. సో ఆ తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ ఏమైంది అంటే నేహ అండ్ రాజ్కి ఒక టాస్క్ ఇచ్చారు, ఎవరు సర్ప్రైజ్ వస్తుంది, అది ఎవరు ఎవరు తీసుకుంటారు, ఎవరు సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పేసి. సో నేహ ఏమో లేదు లేదు రాజ్, నువ్వు తీసుకో, ఎందుకంటే నువ్వు ఇంకా ఓపెన్ అప్ అయి బయటకు వస్తావు అని చెప్పేసి. తను రాజునంటే లేదు లేదు, నీ బర్త్డే వస్తుంది, యూ బెటర్ యూ టేక్ ఇట్ దిస్ టైమ్ అని చెప్పేసి తను ఇస్తారు. సో ఈజ్ సో వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ నాకు చాలా అంటే తన పర్సనాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం అఫ్కోర్స్ డెఫినెట్గా ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ లాగా క్వైట్గా కనిపిస్తారు, బట్ యా బట్ హీస్ క్వైట్ గుడ్ అనిపించింది నాకు తన బిహేవియర్ అండ్ తన పర్సనాలిటీ. సో దెన్ నేహ అండ్ ఆ నేహ అండ్ వాళ్ళ ట్విన్ బ్రదర్ ఆయన కూడా వస్తారు కదా, వచ్చి తనేమో బిగ్ బాస్ హౌస్లోనేమో నేహ అండ్ బిగ్ బాస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరేమో తన బ్రదర్ ట్విన్ బ్రదర్, వాళ్ళిద్దరిది చాలా ఎమోషనల్గా చాలా టచ్గా చాలా క్యూట్గా అనిపించిందండి. వాళ్ళకి కేక్ కట్ చేస్తుంటే తెలియదు కానీ నాకు ఎంత హ్యాపీగా లోపల నుంచి అలా తన్నుకు వస్తుంది ఆ హ్యాపీనెస్ అండ్ నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి తనతో పాటు. సో ఈవెన్ ఐ వెంట్ త్రూ లైక్ ఇన్ ద సేమ్ ఎమోషన్ సేమ్ థింగ్ విత్ హర్ అనమాట, తన జర్నీలో మనం కూడా పార్ట్ అయినట్టు అనిపించింది నాకు. సో అలాగా తన బర్త్డే సెలబ్రేట్ అయిందండి. బై ది వే హ్యాపీ బర్త్డే ఆరోహి, ఇవాళ హ్యాపీ ఆరోహి బర్త్డే అని కూడా నాగార్జున విష్ చేశారు. సో ఇవాళ నాగార్జున ఏం చేశారంటే ఈ వీక్ అంతా చూసి ఎవరు థమ్స్ అప్ ఎవరు థమ్స్ డౌను అని చెప్పి ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎలా చేశారు, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవరు ఎలా చేశారని చెప్పి అంత చక్కగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు ఇవాళ నాగార్జున. సో మనం చూసుకున్నట్టయితే పిచ్చి అట, సో తన కీర్తిని తన పిచ్చి అనగానే ఎంత క్యూట్గా రియాక్ట్ అయింది, ఆమె ఎంత హ్యాపీగా ఎక్సైటెడ్గా రియాక్ట్ అయింది. సో పిచ్చి పిచ్చి అంటే తను చాలా బాగా తనకి ఫ్యామిలీ, ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉందా అని చెప్పేసి అడుగుతారు, నాకు ఫ్యామిలీ దొరికింది అని. సో షీ వాజ్ సో హ్యాపీ. అండ్ మన క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్, దే ఆర్ సచ్ ఎ క్యూటీస్. సో వాళ్ళిద్దరిని కూడా ఓకే, ఎప్పటి నుంచి నువ్వు హగ్ ఇవ్వట్లే అంటున్నావు కదా, ఇచ్చేసాను మెరీనాకు చెప్తే హ్యాపీగా రోహిత్ ఛాన్స్ అస్సలు వదలకుండా నాట్ ఓన్లీ హగ్ కిస్ కూడా పెడతారు. సో అది క్యూట్ మూమెంట్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా బాగానే ఆడుతున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఎవరికి తర్వాత చెప్పేది ఏంటి అంటే రేవంత్తో ఏం మాట్లాడలేదు అంటుంది నాగార్జున. ప్లీజ్ అండి రేవంత్తో మాట్లాడండి సరిగ్గా, అసలే నేను నా హీరో టైప్ అనమాట రేవంత్, ఎందుకంటే హీరో అంటే నాకు అట్లా అంటే ఆయన ఏదో అభిమానం అట్లా అంటే అది ఉంది డెఫినెట్గా యాజ్ ఏ సింగర్, బట్ బిగ్ బాస్ హౌస్లో చూసినట్టయితే ఆయనే కదండి మొత్తం ఇంట్లో అంతా ఆయన గురించే కదా మాట్లాడుకునేది. సో ఆయనే హీరో కదా బిగ్ బాస్కి, మరి ఆయన గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి. సో ప్లీజ్ రేపు మాట్లాడండి ఓకేనా. సో ఆ తర్వాత వాసంతి బిగ్ బాస్లో ఎంటర్ అయినప్పుడు మీరు చూసారా, తనకి 3 కార్డ్స్ ఇస్తారు, కిస్, హగ్ అండ్ పంచ్ అని చెప్పేసి. సో అంతకుముందు తను ఒక వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో తను ఆల్రెడీ చెప్పింది పంచ్ ఏమో షానీకి, హగ్ ఏమో గీతూకి అండ్ కిస్ ఏమో మెరీనాకి అని చెప్పేసి. సో నాగార్జున మళ్ళీ అవే చేయించారు తనతో. సో ఆ తర్వాత అర్జున్కి థమ్సప్, అర్జున్ చాలా చక్కగా అందరినీ బాగా చూసుకున్నారని చెప్పేసి అర్జున్కి కూడా థమ్సప్ ఇచ్చారు. సత్యకి కూడా థమ్సప్. సో సత్యకి ఏం చెప్తారు అంటే ఎవరేమైనా నువ్వు ఎఫెక్ట్ అవ్వకు, ఎందుకంటే దే డోంట్ నో అబౌట్ యూ మచ్,
సో అందుకనే అవి ఎఫెక్ట్ నీకు కొట్టకూడదు అని చెప్పి చక్కగా సలహా ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ సత్య కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎవరైనా ఏదైనా తన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా నేను చెప్తాను మీకు అని చెప్పేసి తను చక్కగా హ్యాండిల్ చేస్తుంది సిచ్యువేషన్ని ఆల్రెడీ. సో షీఈస్ డూయింగ్ రియలీ గ్రేట్. తర్వాత అభినయ్య, అఫ్ కోర్స్ నేను చెప్తూనే ఉన్నాను రేపు ఇంటి నుంచి బయటకు వెళ్ళేది అభినయ అనే. ఆమె చూసినట్టయితే అసలు నాకైతే ఏం కనపడలేదండి ఇంట్లో, తన కాంట్రిబ్యూషన్ ఏం నాకు కనపడలేదు. సో నిన్న కూడా అదే చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను, అండ్ నాగార్జున కూడా అదే చెప్పారు. అందుకని థమ్స్ డౌన్ ఇచ్చారు తనకి. సో రేపు డెఫినెట్గా ఆమెనే వెళ్ళిపోతుందని నాకు ఎందుకో గట్ ఫీలింగ్. చూద్దాం ఏమవుతుందో. ఆ తర్వాత ఆరోహి, ఆరోహికి హ్యాపీ బర్త్డే చెప్పారు. అండ్ షీఈస్ ఆల్సో స్వీట్, నాకు ఆమె మాట్లాడే వే అదంతా నాకు స్వీట్ అనిపిస్తుంది. సో ఫైమా కంగ్రాచులేషన్స్, నీకు డబుల్ థమ్స్ అప్ అబ్బా. సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నావు అండ్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఇంట్లో కూడా ఇంకా కనిపించాలని, ఇంకా బాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ సూర్య. సో సూర్యని కొండబాబు అంటే ఇంకా ఇష్టం అంట, బట్ తన క్యారెక్టర్ ఏమో ఏదో వన్ ఆఫ్ ద మూవీస్ ఐ ఆమ్ నాట్ ఎవే ఆఫ్ ఇట్ బట్ ఎనీవే. సో కొండబాబు, సో అతను సచ్చే జెంటిల్మెన్, సచ్చ స్వీట్ పర్సన్, అందరినీ చక్కగా చూసుకుంటారు, అన్నం శుభ్రంగా పెడతారు, అందరి కడుపు నిండా అన్నం పెడతారు, అంత బాగా చూసుకుంటారు. సో హీస్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆ తర్వాత శ్రీహాన్, ఓ శ్రీహాన్ నేను కూడా సిరి పేరు తీస్తా, మరి ఏమంటావు అని అంటావా నన్ను, బట్ ఇట్స్ ఓకే అబ్బా, మీ ఇద్దరు చాలా క్యూట్ కపుల్ కదా, ఇట్స్ ఓకే. బట్ ఎఫెక్ట్ అవ్వ నీకు ఎవరైనా సిరి పేరు తీసినా ఏం చేసినా. బట్ యాజ్ నాగార్జున సెడ్, ఇంట్లో బయట ఎవరు మీకు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ ఉన్నా అది కాదు, దట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ మ్యాటర్ ఆడియన్స్ ఓట్స్, ఆడియన్స్ ఓట్సే మీకు లెక్క అంతే. ఎవరు ఎంత పెద్ద సపోర్ట్ పెట్టుకొని వచ్చినా అవ్వదు. మీరు బిగ్ బాస్లో బాగా ఆడలేదు అనుకోండి, సపోర్ట్ ఉన్నా ఏం లాభం, ఏమీ అవ్వదు. సో అందుకనే మీరు చక్కగా ఆడితే ఆడియన్స్ మనసు గెలుచుకొని మీకు ఓట్లు పడతాయి, మా అలాంటి వాళ్ళు ఓట్లు అనమాట. సో అది ఆ తర్వాత గీతు, ఏ గీతు నేను చెప్పానా టిష్యూ అట్లా పడేస్తే డస్ట్బిన్లో పడకపోతే తీసేయాలా. సో నేను చెప్తానండి ఇక్కడ ఒక పాయింట్, నేను నిన్న నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి పర్టికులర్గా అదే, తను ఎప్పుడు క్లీన్గా ఉంచారు, ఇల్లు క్లీన్గా ఉంచారు అని క్లెన్జినెస్ గురించి మాట్లాడుతుంది. బట్ అలా అది బాత్రూంలో ఉండే అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు తను ఒక టిష్యూని యూస్ చేసేసి డ్రాప్ చేసింది, బట్ దట్ డిన్ గో ఇన్ టు ద డస్ట్బిన్, అదేమైంది పక్కన పడింది. సో పక్కన పడేసరికి సరే తీసేళ్ళి తీస్తుందేమని వెళ్ళి తీసి మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తుందేమోని చూస్తూ ఉన్నాను, బట్ షీ డిన్ డూ దాట్. సో చెప్పేటప్పుడు చెయ్యాలి కదబ్బా, అదే పాయింట్ ఎగ్జాక్ట్గా అదే పాయింట్ని నాగార్జున పట్టుకున్నారు. నాగార్జున కూడా అదే చెప్పారు, అదే పాయింట్. సో మీరు వెళ్ళి చూడండి, నా దగ్గర వీడియో ఉంటుంది, అది పర్టికులర్ అది ఒక్కటే చేసి పెట్టాను నేను. ఆ తర్వాత రాజు, అజ్ సెడ్, రాజ్ కాంట్రిబ్యూషన్ కూడా ఏమీ లేదు. లక్కీగా ఆయన ఇప్పుడు సేవ్ ఎందుకు అయిపోతున్నారంటే ఆయన అసలు నామినేషన్స్లో లేరు. ఒకవేళ ఆయన కనుక నామినేషన్లో ఉంటే వెళ్ళిపోయినా వెళ్ళిపోతారేమో అనిపించింది అసలు. అలాగే లక్కీగా హీఈస్ లక్కీ అండ్ ఆయన అందుకనే సేవ్ అయిపోయారు. సో ఆ తర్వాత ఇనాయా చెప్పానా, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే అన్నా, అదే నిన్న కూడా చెప్పాము, అన్న కూడా చెప్పాను, ఇద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు నువ్వు మీరు మధ్యలో దూరితే అది ఫైట్ పెద్దగా అవుతుంది కానీ చిన్నగా అవ్వదు. అండ్ అఫ్ కోర్స్ ఎవరైనా అంటే కొంచెం మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తే తప్పితే. సో తను ఇనాయా ఏం చేస్తుంది, మధ్యలో పోయి ఇంకా దూరితే అది ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది, అదే పాయింట్ తనకు చెప్పారు అండ్ థమ్స్ డౌన్ ఇచ్చారు. అలాగే చంటి స్టేజ్ మీద చెప్పారు సురసుమ్మ అయిపోతుందని, బాబు కొంచెం తొందరగా సురసుమ్మ చేస్తే మేము కూడా చూసి మేము కూడా ఎంజాయ్ చేస్తాం, మేము కూడా అవుతాము. మీరు అఫ్ కోర్స్ ఆయన ఏ డైలాగ్ కొట్టినా అది ఫుల్ ఫన్నీగా ఉంటుంది, బట్ ఎక్కువ కొట్టట్లేరు, అది విషయం అక్కడ. సో మేము తొందరగా మీరు బయటకు వచ్చి, బయటకంటే బిగ్ బాస్ ఇంట్లోంచి కాదండి వై, సో మీరు బిగ్ బాస్ ఇంట్లోనే ఉండి మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేసి కొంచెం ఎక్కువ చేయండి అబ్బా, జబర్దస్త్లు మీ ఫ్యాన్స్ ఇక్కడ, సో కొంచెం ఎక్కువ చేయండి ఓకేనా. ఆ తర్వాత అందరిది అయిపోయింది కదా. సో అందరికీ చెప్పేశాను థమ్స్ డౌన్ ఇచ్చింది ఎవరెవరికి అంటే, రాజ్కి ఇచ్చారు థమ్స్ డౌను, అండ్ అభినయాకి ఇచ్చారు థమ్స్ డౌను, ఇంకెవరికి ఇచ్చారు, ఇనాయాకి ఇచ్చారు థమ్స్ డౌను.
సో వీళ్ళకి థమ్స్ డౌన్ ఇచ్చారండి, చంటికి కూడా థమ్స్ డౌన్ ఇచ్చారు. సో ఆ తర్వాత వాళ్ళు కార్డ్స్ తీసుకొని వచ్చారు చూసారా, ఇన్ట్యూషన్ కార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కార్డ్స్ పట్టుకొని వచ్చారు వాళ్ళు. అదే ఏం చేస్తారబ్బా ఈ కార్డ్స్ని వాళ్ళు ఎప్పుడు యూస్ చేస్తారు అనుకున్నా. సో ఇప్పుడు నాగార్జున వచ్చి యూస్ చేయించారు వాటిని. సో ఎవరో కొంతమందికి లవ్ కార్డ్స్ వచ్చాయి, హార్ట్ సింబల్ కార్డ్స్ వచ్చాయి, కొంతమందికి బ్లాక్ హార్ట్ వచ్చింది, కొంతమందికి ఫాక్స్. ఫాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటారు దాన్ని, వెనక నుంచి పొడవడాన్ని ఏమంటారు అబ్బా, సో కన్ యూ కెన్ సే కన్నింగ్ ఇంగ్లీష్లో అయితే. సో కన్నింగ్ అండ్ ఇంకోటేమో జెలస్ అంటున్నారు దాన్ని, ఆఫ్ కోర్స్ యా, ఇంకో దాన్ని జెలస్ అంటున్నారు. అండ్ బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంది. సో ఈ కార్డ్స్ అన్నీ వాళ్ళకి వచ్చాయి. సో వాళ్ళు పట్టుకొని వచ్చారు ఇంట్లోకి. సో మీరు చూసినట్టయితే ఎవరికి ఎక్కువ వెళ్ళి ఉంటే చెప్పండి మీరు, ఆబ్వియస్ రేవంత్కి. నామినేషన్స్లో ఓట్లు రేవంత్, ఈ కార్డ్స్ విషయంలో అన్ని రేవంతే. సో ఈ లెక్కని చెప్పండి, రేవంత్ ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ బిగ్ బాస్ ఈ సీజన్లో నాకు అది అనిపిస్తుంది. సో ఎక్కువ రేవంత్కే వచ్చాయి. బట్ ఫైనల్లీ బ్యాక్ స్టాబింగ్ ఏమో గీతు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ సారీ ఐ థింక్ కన్నింగ్ ఈజ్ గీతు అండ్ బ్యాక్ స్టాబ్ ఏమో రేవంత్కి వచ్చాయి వీళ్ళిద్దరికి. అండ్ బై ది వే ఇవాళ సేవ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు అని అంటే, శ్రీ సత్య సేవ్ అయ్యారు అండ్ చంటి సేవ్ అయ్యారు. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫైమా కూడా సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకొకళ్ళు ఫైమా ఐ థింక్ ఆరోహి అవుతారా. సో ఇప్పటికైతే వీళ్ళు అయ్యారండి. ఇంకా మిగిలింది డేంజర్ జోన్లో ఉన్న, ఇప్పుడు ఎపిసోడ్ అయ్యే వరకు డేంజర్ జోన్ కాదు, మామూలుగా రేపు లాస్ట్లో మనకి తెలుస్తుంది కదా ఎవరు ఎలిమినేట్ అయ్యారని. సో నలుగురు సేవ్ అయిపోయారు. ముగ్గురు ఎవరెవరు అని అంటే అభినయ, ఇనాయ, ఐ థింక్ ఆరోహి, వీళ్ళ ముగ్గురు అనుకుంటా డేంజర్ జోన్లో ఉన్నారు. సో నాకు తెలిసి అభినయానే ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. బట్ ఆమెకి ఇంకా కొంచెం ఎక్కువ ఛాన్స్ వస్తే బాగుంటుంది. ఈ ముగ్గురితో కంపేర్ చేసినట్టయితే అట్లీస్ట్ వాళ్ళిద్దరు బెటర్ అండి, కొంచెం బాగానే కనిపిస్తున్నారు మనకి. వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు అట్లీస్ట్. సో అభినయ ఏమీ చేయట్లేరు అని నాకు అనిపిస్తుంది. అందుకని తను ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నాకు బాగా గట్టి నమ్మకం. అదే కనుక అయినట్టయితే రేపు మళ్ళీ వచ్చి నేను మీకు అదే విషయం చెప్తాను. చూసారా నిన్న వీడియోలో నేను చెప్పాను కదా అభినయ ఎలిమినేట్ అవుతుందని, అయిపోయింది చూసారా అని. సో అంతే కదండి, మరి ప్రెడిక్షన్ రివ్యూ అంటేనే అది, ఏం జరగబోతుంది ఎలా ఆడుతున్నారు ఏంటి చెప్పడమే కదా. సో ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ అండి. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ బై బై. హ్యావ్ ఏ గుడ్ నైట్ అండ్ సీ యూ అగైన్ టుమారో.